కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో రుద్రవీణ చిత్రంలో నమ్మకు నమ్మకు ఈరేయిన అనే పాటని మనం నోటేషన్ రూపంలో చూద్దాం. ఇప్పుడు శ్రోతలు మీరు పాటలు కోరుకోండి, పాటలు కోరుకోవడం ద్వారా నేను నోటేషన్ రాసి మీకు పెడతాను. నేను అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్ని కొన్ని పాటలు పెడుతున్నాను, మొన్న రీసెంట్గా పెట్టిన వీడియోలని చాలా తక్కువ మంది చూశారు. మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు. మరి అది అంటే మీరు కోరండి, మీరు మీకు ఇష్టం వచ్చిన పాటలు కోరండి. కోరితే నేను వాటికి నోటేషన్ రాయడానికి రెడీగా ఉన్నాను, నేను చేసి పెడతాను కూడా. అయితే మీరు కోరడం లేదు అంటేనే నేను నా ఇష్టం వచ్చిన పాటలు పెడుతున్నాను. నా ఇష్టం అంటే నేను నాకు ఇష్టమైన పాటలు పెడుతున్నాను. మీకు ఏదైనా పాటలు ఇష్టమైతే మీరు కోరండి, కోరితే దాని ప్రకారం నేను నోటేషన్ రాసి మీకు అందిస్తానని మనవి చేసుకుంటూ, ఇప్పుడు ఈ పాటలో రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈరయ్యని అనే పాట తాలూకు స్వరాలు. ఇప్పుడు ఈ పాట వచ్చేసి డి షార్ప్లో ఉంది. ఇది 2.5 హిందుస్థానీ ఫ్లూట్ ఇది. అయితే నేను మీకు హిందోళంలో నేను అన్ని దైవతాన్ని సజ్జమంగా చేసి వాయించడమే కాదు, నేను ఆల్రెడీ అవే నోటేషన్ రాస్తున్నాను. దైవతాన్ని సజ్జమంగా చేసి నోటేషన్మే పెడుతున్నాను డైరెక్ట్. మీరు డైరెక్టే పాడుకోవచ్చు. అలా కాకుండా నేను సజ్జమ మీరు హిందోళంలో స్వరాలు రాసి మీరు దైవతాన్ని సజ్జమంగా చేసుకొని వాయించండి అంటే మీరు అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండే అవకాశం ఉంటుంది, కాబట్టి నేనే మార్చి స్వరాలు పెడుతున్నాను. గమనించాలని మనవి చేసుకుంటూ ఇప్పుడు మీకు ఆల్రెడీ స్వరస్థానాలని దశరిమా ప అని పెట్టాను. దశరిమా పద అంటే సగమధనిస అట్లా ఉంటుంది. అదే స్వరాలు, హిందోళ రాగ స్వరాలు. అయితే ఇలా పాడుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే, ఆఫ్ స్వరాలు ఉండవు ఇందులో. డైరెక్ట్ మనం రెండు స్వరాలు పాడితే ఆ ఇంప్రెషన్ వస్తుంది, ఆఫ్ స్వరాలే పాడినట్టుగా ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ పాటని మనం ఒక ముందుగా ఆ చీకటిని వర్ణిస్తూ ఒక రాగాలాపన చేస్తారు. దాన్ని ఈ రాగాలాపన ఎలా అంటే, చీకటమ్మా చీకటి అంటే ఇక్కడ ఏమైతుందంటే దైవతంలోంచి సజ్జమంలోకి వచ్చేయాలి, అలా వచ్చేయాలి. అలా వస్తే మీకు అక్కడ కొంచెం సాహిత్యపరంగా స్వరాలు అనుకూలిస్తాయి అన్నట్టు. సాదదా చీకటమ్మ చీకటి పదదాద ముచ్చటైన చీకటి దాదదా యచ్చనైన ఊసులెన్న, ఇలాగే వస్తాయి, యాసగా వస్తుంది. యచ్చనైన ఊసులెన్న అంటే పదదాద అంటే యచ్చనైన, పదదాద అంటే ఊసులెన్న, ఇలా వస్తూ ఉంటాయి అన్నట్టు. యచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు చీకటి, మళ్ళా పదదదాదే రెచ్చగొట్టు అనే దానికి కూడా పదదాద, అక్కడ మూడు పదదాలు వస్తాయంటే ఎచ్చనైన ఊసులెన్న రెచ్చగొట్టు అంతవరకు పదదాలే అన్నిటికీ. తర్వాత చీకటి పద పసాద పా చీకటి అలా వస్తుంది. పద పసాద పా చీకటి అలా వస్తుంది. నిన్ను రన్ను రమ్మంది నిన్ను నన్ను రమ్ సజ సాదదాదా నిన్ను రన్ను రమ్మ నిన్ను నన్ను రమ్మంది దాదదాదా కన్ను కొట్టి దాదదా చీకటి కన్ను కొట్టి చీకటి ముద్దుగా దాదదా ముద్దుగా ఇద్దరికే పదదాదా ఇద్దరికే పదదాద ఓద్దికైన దాదదాద అని అనుకోవచ్చు. అంటే సాహిత్యాన్ని బట్టి మీరు అక్కడ జారుడు గమకాన్ని ఉపయోగించాలి.
నువ్వొద్దికైన సీకటి. దశ దశ దపమా అలా వాడాలి. చీకటి పొద్దు పొడు పేలేని సారి రిపపా పొద్దు పొడుపే పాప లేని చీకటే. చీకటే అంటే ఇక్కడ ముందు ఫస్ట్ పానుండి మాలోంచి జారా మాను అండి పాలోకి జారి చీకటే. నిపమ పామ ఉండిపోని ఉండి అనని మా పాప ఉండి పోని అంటే నిపమ పామ మన మధ్య రానీక అంటే శరీరిప పాప రానీక మన మధ్య అంటే శరీరిప మన మధ్య రానీక మా నుండి పాలకు జారి పాప రానీక లోకాన్ని అంటే పాప నిద్రోని అలా వస్తుంది. నిపమ పామ నీ నిపమ పామ నిద్ర అంటే మా పాప నిద్ర మా పాప నిద్రోని రాయే పదసదా రామచిల్ రామ పదసదా అంటే రెండు కలిపితే పదసద పమా రామచిలుక మా పద పమరి సర్దుకుపోయే సరి మరి సదా దాని నుండి రీలోకి స్లైడ్ అవ్వాలి. ఇది వచ్చేసి దీన్ని వచనం అంటారో లేకుంటే రాగాలాపన అంటారో నాకైతే నేను తెలిసినట్టు నేను చెప్పాను. అంటే చీకటిని వర్ణించుకుంటూ ఒక ఆలాపన చేస్తారని చెప్పాను. దీన్ని ఇంకా వేరే ఏమైనా పేరుంటే నా కామెంట్ రూపంలో దయచేసి తెలియచేస్తారని మనవి చేసుకుంటూ ఇది ఈ వీడియో ఇంతటితోని ఆపేస్తున్నాను. నెక్స్ట్ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరీ మిమ్మల్ని కోరుచున్నాను.